కార్యకర్తలతో సమావేశమయ్యారు. 48 గంటల పాటు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు సంయుక్తంగా ఎలా జనసేన పార్టీని ఇబ్బంది పెట్టింది, తనని ఎలా హోటల్లో నిర్బంధం చేసింది, ఇదంతా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చెప్పే ప్రయత్నంలో భాగంగా వైసీపీ అవాకులు చవాకులు పేలుతున్న పరిస్థితిని ఆయన చాలా తీవ్రంగా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడడం చూశాం కానీ పవన్ కళ్యాణ్ని ఇవాళ బహుశా ముళ్ళును ముళ్ళుతోనే అన్న తరహాలో పదాలకు పదాలు ఏ భాష అయితే వాళ్ళు వాడారో ఇంచుమించు మరి ఆ రేంజ్లో ఆ రేంజ్కి దిగజారలేదు కానీ కొంత వాళ్ళకు అర్థమయ్యే రీతిలోనే సమాధానం చెప్పినట్టుగా చెప్పారు. చెప్పడం కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్లో చెప్పారు, ప్రతిదానికి వివరించి చెప్పారు. వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శల దగ్గర నుంచి పార్టీకి సంబంధించి, లేకపోతే ప్యాకేజ్ అనే కామెంట్స్కి సంబంధించి, లేకపోతే రాష్ట్రంలో అరాచకాలకు సంబంధించి, అభివృద్ధి లేనితనం గురించి కానీ, అమరావతిని నాశనం చేయడం కానీ, వీటన్నిటి ప్రతి అంశాన్ని ఏ ఒక్క ఇష్యూ మిస్ అవ్వకుండా నీట్గా ఒక్కొక్క దాని మీద చెడుగుడు ఆడేసిన పరిస్థితి కనపడింది ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నాయకుల్ని. ప్రత్యేకించి తనకు సంబంధించిన మూడు పెళ్లిళ్ల విషయంలో మాట్లాడేవాళ్ళని అందుకు తగ్గట్టే సమాధానం ఇచ్చారు. తర్వాత కులాల కుంపట్లు రెచ్చగొట్టే వాళ్ళని కులం పేరుతోనే సమాధానం ఇచ్చారు. సో ఇట్లా కేటగారికలుగా తీసుకుంటూ పోతే చాలా పగడ్బందీ దీంతో సమాధానం ఇచ్చారు. ఇస్తూ కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. అందులో ప్రధానంగా కనపడింది, ఇంకొకసారి ఎవడైనా ప్యాకేజీ స్టార్ అని కనుక అంటే చెప్పుతో కొడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అఫ్కోర్స్ అన్న కాసేపటికే ఒక మంత్రి నేను ప్యాకేజ్ స్టార్ అని పదే పదే అంటా అని అన్నాడు అనుకోండి, అంటే అనడానికి ఏముంది, అనడం వేరు, నేను అనొచ్చు ఈయన్ని ప్యాకేజ్ స్టార్ అంటే మిమ్మల్ని ఇంకోటి ఏదో కండం స్టారనో ఇంకో స్టారనో అనొచ్చు, తప్పేముంది అందులో, ఏదో ఒక స్టార్ అని పేరు పెట్టి అనడానికి ఏమైంది, ఎన్ని స్టార్లే అని అనొచ్చు. కానీ అనేదానికి ఏ బేసిస్లో అంటున్నాం మనం, అవతల వాడు చెప్పుతో కొడతా అంటే మాట కాదు కొట్టినట్టే లెక్క, అయినా అంటామంటే అనండి అనేది జనసేన చెప్తున్న మాట ఇవాళ. సో అలాగా ఒక్కొక్క అంశాన్ని చెప్తూ కాపులకు సంబంధించి కూడా కాపు సామాజిక వర్గాన్ని వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న కాపు మంత్రులే కాపు కులాన్ని తగ్గించే విధంగా చులకన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు, మీరు జగన్ ప్రాపకం కోసం కాపు సామాజిక వర్గాన్ని చులకన అయ్యే విధంగా ప్రవర్తించొద్దు సన్నాసుల్లారా అని వాళ్ళకు కూడా ఒక మాట గట్టిగానే అంటించారు. వీటితో పాటు నేను బీజేపీని ఒక మిత్రపక్షంలాగా భావిస్తాను, మోడీ గారన్న అమిత్ షా గారన్న గౌరవం నాకు, బీజేపీని బాగా గౌరవిస్తాను, కానీ గౌరవించినంత మాత్రాన ఊడిగం చేయడం కుదరదు. నేను రోడ్ మ్యాప్ అడిగింది మీతో కలిసి పనిచేయడానికే రోడ్ మ్యాప్ అడిగాను, ఎంతో కాలమైంది అడిగి కూడా, మీరు అది కూడా ఇవ్వకుండా నాంచుతున్నారు. సో ఇక రాజకీయ ముఖచిత్రం మారాల్సి ఉంటుంది, నా పోరాట వ్యూహాన్ని కూడా మార్చుకుంటా, నా రాజకీయ వ్యూహాన్ని కూడా మార్చుకునే పరిస్థితి ఆలోచన చేస్తున్నాను అని చెప్పి చెప్పారు. దీంతో వెంటనే అందరికీ అనిపించింది సంథింగ్ ఏదో తేడా కొడుతోంది అని అనుకున్నారు అందరూ. అఫ్కోర్స్ కొంతమంది జనసేన వాళ్ళు అదేంటి నిన్న సాయంత్రం సోమవీర్రాజు గారు వచ్చి కలిసి వెళ్ళలేదా అంటే కలిసి వెళ్ళి నీ మాట నిజమే, కలిసి వెళ్ళారు, కలిసి వెళ్ళినాకే కదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆయన వచ్చి కలిసి వెళ్ళారు. ఉదయం కార్యకర్తల సమావేశంలో ఈయన అన్నారు, బీజేపీ అంటే నాకు గౌరవమే బట్ ఊడిగం చేసేది లేదు, నా వ్యూహం మారుతుంది అని పాయింట్. తర్వాత అనుకోకుండా నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ బస చేస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళారు అక్కడ ఒక గంట పైనే సమావేశమయ్యారు. బయటకు వచ్చిన తర్వాత చాలా కీలకమైన ప్రెస్ మీటే అది, అంటే బయటకు వచ్చేసి మేము పొత్తు పెట్టేసుకున్నాం, అలాయ అయిపోయిందిగా, మేము కలిసి పోటీ చేస్తున్నాం చెప్తారని అనుకున్నట్టున్నారు చాలామంది, అది రాజకీయం.
రాజకీయంలో ఎవరు వచ్చి పొత్తు కుదిరిందని ఇన్ని సీట్లు ఆయన ఇన్ని సీట్లు మేము అలా చెప్పరు. ఇవాళ విత్తనం పడుతుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ఒక దశకు వస్తుంది. ఆ ఎదిగే క్రమంలో ఇంకెవరెవరు వస్తారు ఏంటి అనేది బేరీజు వేసుకుంటూ ఉంటారు. ఇవాళ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఏమన్నారు, వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం అన్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే. సో ఈ లక్ష్యంలో భాగంగా అన్ని పార్టీలని కలుపుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నాడు, మిగతా వాళ్ళని కూడా కలుపుకొని పనిచేయడం మా లక్ష్యం అని చెప్పి ఇద్దరు చెప్పారు. సో ఇక్కడ మిగతా పార్టీలు ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ వీళ్ళిద్దరి మూకుమ్మడి మాట ఇద్దరు కలిసి చెప్పిన వెర్షన్ ఏంటంటే, రాజకీయ పార్టీల మనుగడ సరిగా లేకపోతే, రాజకీయ పార్టీల మధ్య ఐక్యత, రాజకీయ పార్టీల ఉనికి లేకపోతే ప్రజలకు వాయిస్ ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముందు పార్టీల వాయిస్, పార్టీల మనుగడ, పార్టీల ఉనికిని చాటాల్సిన అవసరం ఉంది, తద్వారా ప్రజల వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉంది అనే విషయంలో రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏకాభిప్రాయమే భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుంది. ఆ ముఖ చిత్రం మార్చేదానికి ఇవాళ ఒక బీజం పడిందనేది తర్వాత మనకు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా అయితే దీని మీద రకరకాల ఊహలు, రకరకాల వ్యూహాలు, రకరకాల అంచనాలు, రకరకాల ఊహాగానాలు, రకరకాల చాలా ఉన్నాయి. బీజేపీ ఏం చేయబోతోంది, ఒకవేళ జనసేన చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నారు కాబట్టి బీజేపీ డైరెక్షన్ ఎలా ఉంది, కేంద్ర నేతలు జాతీయ బీజేపీ నాయకుల డైరెక్షన్ ఏమి ఇచ్చారు వీళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి అనేది ఒక చర్చ నడుస్తుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్లో అది నడుస్తుంది. అసలు ఏ డైరెక్షన్ లేదు, రోడ్ మ్యాప్ అండి ఇవ్వండి, మహాప్రభు బండాలు ఇవ్వట్లేదు కాబట్టి నాకు కోపం వచ్చింది అని చెప్పి ఆయనే ప్రకటిస్తే మళ్ళీ బీజేపీ డైరెక్షన్ ఏంటనేది ఒక చర్చ ఏదో నడుస్తాం. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇది ఎటు దారితీస్తుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలా క్లియర్ చర్చ మొదలైంది. సో ఇది ఎటు పోతుంది అనేది మనం చూడబోతున్నాం.